హాయ్ వ్యూవర్స్, వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనం ఈ మోడల్ నెక్ డిజైన్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం బ్లౌజ్ డిజైన్ వేసుకోవడం కోసం నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదేవిధంగా మార్క్ చేసుకుని, ఇప్పుడు నెక్ వైపున ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. వన్ సైడ్ నెక్ వేసుకోవడం కోసం బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుండి మధ్యలోకి డ్రా చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన లైనింగ్ పీస్ సైజ్లో బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. లైనింగ్ పీస్ సైజ్లో బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పైవైపున డిజైన్ వేసుకోవడం కోసం ఒక బక్రం పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ పైవైపున ఈ నెక్ సైజ్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైవైపున ఏ డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ కట్ చేసుకున్న ఈ బక్రం పీస్ని ఆపోజిట్ కలర్ క్లాత్ పైవైపున పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఆపోజిట్ కలర్ క్లాత్ పైవైపున ఐరన్ చేసుకున్న ఈ పీస్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ పై వైపున లైనింగ్ పీస్ పెట్టి నెక్ వైపున కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ పై వైపున ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బక్రం పీస్ ని పెట్టి కుట్టు వేసుకోవాలి. రెండవ చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున లేస్ పెట్టి కుట్టు వేసుకోవాలి. రెండవ చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున పైపింగ్ వేసుకోవడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకుని
ఈ పీస్ ని ఒక చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ ని లోపలి వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పై వైపున లైనింగ్ పీస్ పెట్టి నెక్ వైపున కుట్టు వేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీస్ పై వైపున డిజైన్ వేసుకోవడం కోసం డోరీ థ్రెడ్లను తీసుకోవాలి. ఈ డోరీ థ్రెడ్ని ఒక కలర్కి రెండు పీసులని స్టిచ్ చేసుకోవాలి. ఈ డోరీ థ్రెడ్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియోలో ఐ సింబల్లో ఉంటుంది, చూడవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ థ్రెడ్స్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు పీసులని విడిగా తీసుకోవాలి. ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మరలా ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ పీస్ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి.
మరలా ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ జరగకుండా ఉండడం కోసం మరలా ఈ సూదితో ఇక్కడ టక్స్ వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మరలా ఇలా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాప్ చివరి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు పీసుల్ని ఇలా ఒకదాని పైవైపున ఒకటి పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైవైపున చిన్న పూసలు కుట్టుకోవాలి. ఈ విధంగా ఈ కర్వులు తిరిగే దగ్గర పూసలు కుట్టుకుంటే లుక్ చూడటానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైవైపున ప్యాచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ నెక్ డిజైన్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఈ విధంగా చాలా ఈజీగా బ్లౌజ్ నెక్ డిజైన్ ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.